మహారుచి కి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో గోంగూర చింతకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలి. ముందుగా రోట్లో రోస్ట్ చేసుకున్న పల్లీలు జీలకర్ర వేసి దంచుకోవాలి. పల్లీలు కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత పచ్చి చింతకాయ వేసుకోవాలి. చింతకాయ కూడా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో పసుపు, రాక్ సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నూరిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. తాలింపు కోసం గోంగూర ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి.
తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన గోంగూర చింతకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.